ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన భేటీ కానున్నారు. రేపు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మాతే శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే కౌన్సిల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, జీహెచ్ఎంసీ మీటింగ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, భారత రాష్ట్రం సంబంధించిన కార్పొరేటర్లు ఎవరుతున్నారు వాళ్ళందరితో కలిసి ఈ రోజు నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరితో కలిసి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరు కాంగ్రెస్ లో చేరిన తర్వాత హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశంతో పాటు ఫ్లోర్ లీడర్ ఎంపికను, అదేవిధంగా ఇతర అంశాలన్నీ చర్చించేందుకు, నగర సమస్యలను చర్చించేందుకు ఈ రోజు సమావేశం కాబోతున్నారు. అయితే అనుకున్న పరిస్థితుల్లో రాత్రి హైదరాబాద్ కు సంబంధించినటువంటి నలుగురు శాసనమండలి సభ్యులు పార్టీ మారి రాత్రి 1 గంటకి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో ఈ రోజు రావాల్సినటువంటి సమావేశానికి రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా రాలేనటువంటి పరిస్థితికి అయితే చేరడం జరిగింది. మరి మిగతా శాసనసభ్యులు కూడా ఇప్పటికే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా ఈ రోజు సమావేశానికి వస్తారా రారా అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే జరుగుతా ఉన్నాయి. సో ఉదయం 10 గంటల 10:30 తెలంగాణ భవన్ లో జరగబోయేటువంటి కార్పొరేటర్ల మీటింగ్ కి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరినీ అయితే ఆహ్వానించారు. కాబట్టి ఎవరెవరు వస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు, రేపు పార్టీ భవిష్యత్తు ఏంటి, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నిలదొక్కునేటువంటి అంశాలపైన కేటీఆర్ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.